चलो अंदर की शरणार्थी बंधन सैनिटरी वेयर समर्पिस्तुन्न मास मालना मुच्चट्लु पावर्ड बाय वाकमेट फुटवेयर पारिगा हम्मा सूस्तिरा మూడు రాజధానుల బిల్లు ఏం దాకొచ్చిందో మొత్తానికి గవర్నర్ తోని పచ్చముద్ర వేపించుకున్నాడు జగనాలు. అయితే ఇక్కడ గమ్మతి ముచ్చట ఏంటంటే ఇప్పుడు దొంగనే శిక్ష చేసుకోమని చెప్పి న్యాయమూర్తి ఆయనకు తాళం ఇస్తే ఎట్లుంటుందో ఇగో ఇది గట్లనే ఉంది. న్యాయశాఖ వాళ్ళు తయారు చేసిన బిల్లు మీద న్యాయశాఖనే వివరణ కోరిండంటే ఇంకా ఎంత గమ్మత అనిపిస్తున్నా చూడరాదురిగా ముచ్చటేందో చూడరు. కుతకు దొరుకుతున్నారు రాజధాని ఉద్యమకారులు. అమరావతి మల్లో కాలజడి మరో ఉద్యమానికి సిద్ధమంటున్న రాజధాని రైతులు. చరిత్రలో చీకటి రోజు ఇదే అని ప్రకటించిన అమరావతి జేఏసీ మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద సంతకం పెట్టుడుతోటి బగ్గుమన్న రైతు కుటుంబాలు ఎర్రజెండోలో దిక్కు పచ్చజెండోలో దిక్కు ప్రభుత్వ పాలన మీద గర్వమవుతున్నారు. గవర్నర్ తీరును ఎండగడుతుండ్రు. జగనాలు రెండు మూతల పామాసంటుడని తిటిసాపిస్తుండ్రు. అమరావతి రాజధాని రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని అంటున్నారు. గవర్నర్ సంతకం మా రాజధాని రైతుల మరణ శాసనమే అని అంటున్నారు. ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజని అమరావతి జేఏసీలు ఇప్పటికే ప్రకటించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళంతా రాజకీయ పోరాటానికి ప్రభుత్వ తీరు మీద తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపుని అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సుండుమూతి అసొంటోళ్ళు అని గరమైనరు. ఇంకో దిక్కు తెలుగుదేశం వాళ్ళు రాజధాని రైతులకు అండగుంటామని భరోసానిస్తుండ్రు. గుండెవాలుగా కూరని చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పిండు. అటు ఎర్రజెండ రామకృష్ణ కన్లెర్ర చేసిండు. కేంద్రం సపోర్ట్ లేని జగనాలు చేసే దమ్ము లేదని ఎక్కిరిచ్చిండు. ఇక రాజధాని రైతులు శ్రావణ శుక్రవారం గోలిగా కీడువారుతున్నారు. గవర్నర్ మూడు రాజధానుల సంతకం విని గుండెల నుంచి వస్తున్న దుఃఖం ఆపుకోలేకపోయారు. మరో ఉద్యమానికి అడుగులేస్తారట. మా ఫాణాలు పనంగా పెట్టి ఉద్యమం చేస్తే జగనాలు మాకు తెడ్డు చూపెట్టిండని గరమైనరు. ఏటూకు దోషి పెడుతుందకే ఈ మూడు రాజధానుల ఏగిల మోపు చేసిండు ఏమోనని ఎక్కిరిచ్చిరు. కానీ ఉద్యమం మామూలు ఉద్యమం అయిందా? 7-8 నెలల ఉద్యమంలో ఎంతమంది ఆత్మబలిదానం చేసుకున్నారు, ఎంతో మంది లాటి దెబ్బలు కోర్చుకున్నారు. అయినా అమరావతి ఉద్యమం ఆగలేదు. కానీ అటు జగనాలు మాత్రం మాట తప్పిండు, మడిమె తిప్పిండు. ఈ రాజధాని ముచ్చట్ల అనేది నిజం నిజం నిజం. అయ్యో జగనాలు, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు నేను చెప్పిందే నడవాలనుకుంటా నిమ్మగడ్డ రమేష్ ముచ్చట్ల ఒంటెద్దు పోగడ పోతే ఇప్పుడు ఏమా భస్మాసురుడు నెత్తిలా చేయి పెట్టుకున్నట్టు కాలే. ఇప్పుడు అయిపోయి ఇక ఈజీగా నిమ్మగడ్డ రమేష్ బాధ్యతలు తీసుకుంటాడట. ఇక జర్ర ఇప్పటికైనా నీ పంతం మానుకోనాయన. ఏ నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అన్నట్టే చేస్తే జగనాలు ఇప్పుడు ఏమైంది? పట్టవలసిన వాడే పట్టిండు కదా దివిటి. కాదు కక్కాసం అన్ని మగడ్డకు అడ్డం పడితే హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు కాదంటే హైకోర్టు. ఆఖరికి నిజమే గెలిచి నీ ముంగట నిలబడ్డట అయింది కదా. ఇప్పుడు నువ్వే ఏపీ ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తున్నట్టు చెప్తిరి. దానికి విపక్షాలు మస్తు ఖుషీలు ఉన్నారు తమరు దిగొచ్చి దివిటి పట్టినందుకు. ఈ పనేదో అసలే చేయకుండా అడ్డం పడకుండా సపడగా అంటుంటే నీకు ఈ ఆరాటం హైకోర్టుతో ఇంత పోరాటం ఉండపోవు కదా అని అంటున్నారు విపక్షాలు. ఏలు పెట్టి ఎలుపు చేస్తేవి ఇప్పుడు ఏమేరుగని పిలగాలోలే అర్ధమరాత్రి ఉత్తర్వులు జారీ చేస్తేవి. ఇప్పుడు నీ చేతులకు కాగో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఏమంటుండు చూడు. ఈ ముఖ్యమంత్రి కోర్టులంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అన్న లెక్కలేదు, అంత తిక్కతిక్క లెక్కలున్నాయి. మరి లేకపోతే ఏంది, కక్షపూరితంగానే నిమ్మగడ్డని ఇబ్బంది పెట్టిరు, మొత్తం ఒంటెద్దు పొగడబోతున్నాడు ఈ ముఖ్యమంత్రి అని అంటున్నాడు. మొత్తానికి దిగి దీపం పెట్టుకున్నట్టు అయింది జగనాల్ గారి సీఈసీ జవడం ముచ్చట అని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇదేందో కానీ కరోనా ముచ్చట్ల ఎవరికి నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నారు. కేంద్రం వాళ్ళు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశమే నయమని వాళ్ళు చెప్తున్నారు. ఇక రాష్ట్రాలలో ఉన్నోళ్ళేమో కేంద్రంతో పోల్చుకుంటే మేమే నయమని పోజులు ఇస్తా ఉన్నారు. ఇక తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర సార్ ఈ పూటకు ఏం మాట్లాడిండో ఇక మీరేనూరి. ఈ వైరస్ 4 నెలల కాలంలో మన అనుభవంలో అర్థమవుతుంది ఏంటంటే ఇది చంపగలిగే శక్తి లేదు అని, ఇది చంపగలిగే శక్తి లేదు అని. మీరు జర ఊకోరు ఈటెల సారు, ఈ వైరస్కు చంపగలిగే శక్తి లేకపోతే తెలంగాణలో సావుల సంఖ్య రోజు రోజు ఎందుకు పెరుగుతున్నట్టు జర మీరు పూటకో మాట చెప్పుడు బంద్ పెట్టారు సారు అని అంటున్నారు తెలంగాణ జనం. ఇక ఇలా మంత్రి ఈటెల రాజేందర్ సార్ ఖమ్మంలో సర్కారు దవాఖానలో కోవిడ్ పరీక్ష సెంటర్ ఒకటి ఓపెనింగ్ చేస్తాను పోయిండులా. ఇక ఆయన బట్టే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సార్ కూడా ఉన్నాడు. ఇక దానికి రిబ్బన కట్ చేసి గులాబీ పరద గుంజి కరోనాని కట్టడి చేస్తున్నావు, డాక్టర్లు కూడా మస్తు తండ్లాడుతురు అని పోగుడుకుంటే దవాఖానలు అన్ని సౌలత్ చేసినామని చెప్పుకొచ్చిండు. ఇక జనం కూడా ఈయనకాడికి ఇన్న రాజనిక చీర ఎక్కడో అక్కడ పోయిరు మరి ఆయనే ఉంటారు. కానీ సార్ మాట్లాడుతున్నంతసేపు మూతికి మాస్కే పెట్టుకోలేదు, అయినా తుప్పిర్రా మైక్ మీద పడుతున్నాయి. దానికి శానిటైజర్ చేసిండ్రో లేకపోతే అట్లనే సంచి లేసుకున్నారో తెలియదు కానీ ఖమ్మంల మీటింగ్ ఇట్లా ఒడిచిపోయిందిలా. జగ
జగనాలు ఏంది వైది సరే సార దుకాణాలు బంద్ చేసుడు మంచిదే గాని ఏకదం తాగి తాగి ఉన్నోళ్ళకి ఒకటే పారి మధ్యం దొరకకుండా చేస్తివి ఆఖరికి శానిటైజర్ తాగి చచ్చిపోయిరు జనం ఈ 13 మంది సావులకు జగనాలే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి ఇచ్చబట్టే గింత అద్వారమైన సోడరి లోకము अयो 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 एंत पन राजन राज्यला चा 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 इक चूड़्रुलाबोत एवं चपिड़ो येमो गाँव शानेटर आलहल उदा वैंस दुखना अम्मे मंदी इक चूड़ूर एंत पुंदोनी किन वाटर बाटिल नील पोसको पेगेट्लेस्ट्रो रोजे तागड़ा रुने बटी जगन अम्मे मद्यम दरक शानेटर बाग अलवा पड़ तागी तागी चचिपोर शानेटर बात దానికి బానిసలై దాని ప్రభావం హార్ట్ కు తగిలి చనిపోతున్నారు ప్రెజెంట్ అయితే ముగ్గురు చనిపోయారు మొత్తం 13 మంది శానిటైజర్ తాగిరట అన్న ముగ్గురు నిన్న రాత్రి దచ్చిపోతే తతిమోళ్ళు ఒకలొకళ్ళు లైన్ కట్టిరట ఇక అధికారుల మాటకు గంట గంటకు బ్రేకింగ్ న్యూస్ అని అందించుకుంటూ వచ్చిర్రు మొత్తం 11 మంది దచ్చిపోతే ఇంకో ఇద్దరు ఆయపాయ మీనే ఉరట ఇక ఇదే ముచ్చట మీద చంద్రబాబు నాయుడు మస్తు గరమైండు ఈ సావులకు సర్కారే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ కూడా చేసిండు ఇసొంటి ఇద్దరు కూడా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పిండు ఇక అట్లనే వైన్స్ దుకాణాల కాడ వైసీపీల కుట్రలను నాటుసారి తాగినోళ్ళ పరిస్థితి కల్తీ మధ్యం కథలు అన్నీ చెప్పిండు అగవసాగు అరకమాలు పట్టుకొని వచ్చి ఎక్కువ ధరలకు అమ్ముకుంటా తాగుబోతుల పిప్పిదిస్తుంది సర్కార్ అని మండిపాడాడు కానీ ఏపీలో తాగి తాగి చచ్చిపోతుండ్రు అని అనుకుంటే తాగుడు లేక చచ్చిపోయేటోళ్ళ లేక కూడా పెరుగుతున్నది కదా పాపం ఇక ఇదే ముచ్చట మీద అఖిల భారత తాగుబోతు సంఘం వాళ్ళు గరం అవుతుండ్రు సర్కార్కు ట్యాక్సీలు కట్టే మమ్మల్ని నవరత్నాలలో చేర్చి ఏటూ గారి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అయితే పెడుతున్నారో మా తాగుబోతుల మీద కూడా అంతే శ్రద్ధ చూపెట్టి మా రుణం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఆ తాగుబోతు సంఘం వాళ్ళ డిమాండ్ స్వీకరిస్తుందా లేకపోతే సీదరించుకుంటుందా ఈ జగనాల సర్కార్ అనేది చూడాలి కానీ మొత్తానికి మధ్యం లేక ఒంగోలు జిల్లాలో కొంతమంది సర్కార్ ట్యాక్సీ పేయర్స్ శానిటైజర్ తాగి పాడనెక్కిరుల్లా రాజుల సొమ్ము రాళ్ల పాలు ప్రజల సొమ్ము పాలకుల పాలు అన్నట్టే ఉన్నది కదా కొంతమంది ప్రజా ప్రతినిధుల పనితీరు చూస్తుంటే గట్టి అనిపిస్తుంది పని చేయనేలేదు అధికారులకు మాయమాటలు చెప్పి బిల్లులు శాంక్షన్ చేయించుకుంటాడట ఊరోళ్ళు ఏమాయనాయో అంటే ఇంకా బిల్లు రాలేదని ముచ్చట చెప్తున్నాడట ఇక ఊరోళ్ళకి డౌట్ వచ్చి ఆర్టీఐ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తెచ్చుకుర్రు తర్వాత సర్పంచ్ ఇద్దరు తీసిరు కచ్చిరు కాడ పిలిచి పీలనిస్తే మీ దగ్గర కీపులా గుద్దిండట అట్టనే ఉన్నది కదా ఈ సర్పంచ్ ముచ్చట్ల ఊర్లో ఐమాసలు అట్లా ఏనే లేదట కానీ 100,000 రూపాయల బిల్లు ఎత్తుకొచ్చిండట పాలక వర్గానికి తెలియకుండానే మళ్ళా అవి కూడా మళ్ళీ ఎస్సీ కాలనీకి శాంక్షన్ అయినా లైట్లట ఈ సర్పంచ్ బిల్లు అడ్డంక కూడా లైట్లు వేస్తలేడా లేకపోతే పైసలు తీసుకొని కథలు పడుతున్నాడా అని ఆ ఊర్లో నా మీసాల శ్రీనివాస ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నాడట అట్లా సర్పంచ్ గారు గుట్టు మొత్తం రట్ అయింది చక్కగా కలెక్టర్ కాడి పోయి ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ కన్నెర చేసిందట సర్పంచ్ మీదకి అంతేనా ఓ శ్రీనివాసులు ఎస్సీ కాలనీ లొకేషన్లో జెడ్పీ నిధుల ద్వారా 100,000 రూపాయలతో అంచనా వ్యయంతో హైమాస్ లైట్ మంజూరైనది అయితే ఇక్కడ లైట్ వేయకుండానే వేసినట్లు ఎంపీ రికార్డులు తీసుకొని ఇక్కడ ప్రజలను మోసం చేశారు ఈ లొకాలిటీలో లైట్ వేయలేదు బిల్లును డ్రా చేశారు నేను ఆర్టీఐ సమాచారం ద్వారా సేకరించిన విషయం సేకరించిన దీని ద్వారా నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తక్షణం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి డబ్బులు డ్రా చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని ఇక్కడ తక్షణం హైమాస్ లైట్లు వేయగలరని మా విజ్ఞప్తి చూసుకో మొత్తానికి రాజ్యాంగం కల్పించిన ఆర్టీఐ చట్టం ఎంత ఉపయోగపడుతుందో దొంగల లంగాలను అందరు దొరకబట్టిస్తున్నది కదా ప్రజలారా ఈ చట్టాన్ని ఉపయోగించుకోండి ఇక ఈ ఊరు ముచ్చటకు వస్తే చెమట సుక్క రాలకుండా ఒళ్ళు అలవకుండా జేవులు నింపుకునే పని కింద తయారు చేసిరు ప్రజాపాలనను కొంతమంది అసలు రాజకీయం అనే మార్కెట్లో ఓట్లను బేరాలకు పెట్టినప్పుడే హక్కులున్న మనిషి అమ్ముడు పోయినట్టు అప్పుడేమో వాళ్ళ పైసలకు చేతులు చాపుడు ఇప్పుడేమో ఇట్లా పనుల కాడ తిప్పలవాడు పదవులు కూడా వ్యాపారమే చేసిండ్రు కదా ఈ రోజులలో సిసి గింత న్యాయమా అనులా ఏ అనంతపురం పోలీసు వాళ్ళు ఏం తమాషా చేస్తున్నారా నేను అధికార పార్టీ లీడర్నని జగనాల తమ్ముడు ఆయన ఎక్కువ తక్క నకరాలు చేసిండట ఇక మరి డిఎస్పీ తానికి పోయింది పంచాయతీ ఏమైందో చూడ్రి ఇగో ఈ తెల్లంగ వేసుకున్నాయననే జగనాల గారి తమ్ముడట పేరు శ్రీనివాసులు అయితే ఈయన పెనుకొండ కాడ 6 ఎకరాల భూమి కొన్నాడట ఆ భూమి వక్ఫ్ బోర్డులది గీనెట్లా కొంటాడు ఇది జగనాల కుట్రనే పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టే ఉపాయమే అని కొంతమంది ముస్లిం సోదరులు స్థానిక పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ అటు దిక్కు పోయి చూసిండట ఇక వెంటనే శ్రీనివాసులు గారు డిఎస్పీ తానికి వచ్చిండు ఉన్నది లేనిది ఎచ్చిది పచ్చిది ముచ్చట్లు దమ్ముది కూడా చెప్తున్నాడు డిఎస్పీ గారికి ఎంత కోపం వచ్చిందో
ఇక ఏమన్నాడో ఈ నూర్రి. పర్సనల్ గా అతను మా సైట్ లేక మా ప్రైవేట్ ప్రాపర్టీ లేక ఎంక్రోచ్మెంట్ అయ్యిండు ఎస్ఐ గారు. మేము కూడా లీగల్ గా మాట్లాడే పద్ధతి కాదు. లో వాయిస్ తో మాట్లాడు, నేను ఏమన్నా మాట్లాడతాను. ఏమన్నట్టు కోర్టు పోయి తీసుకోవచ్చు, నాకేం బాధ లేదు. కోర్టు కాదు సార్, మాట్లాడుతూ చెప్పేది బుక్ ఎందుకు మాట్లాడతాను. ఇప్పుడు నిన్న ఒక్కోటి ఇన్స్పెక్టర్ వచ్చినాడు, అతను పిలుచుకుపోయినాడు మా ల్యాండ్ అన్నాడు, చెప్తాడు దానికి పని ఆపయ్యా ఒక్కోటి ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇక ఇట్లా సముదాయించ కాడికి సముదాయించండి, ఆ తర్వాత ఇగో ఇట్లా గరం అయ్యిండు. దట్స్ ఆల్ అని లోపలికి పోయిండు. ఇక మన శ్రీనివాసులు గారు తెల్లంగి తెల్లముఖం వేసుకొని మా పోయిండు. ప్రజలారా ఒకటి మాత్రం యాద పెట్టుకోరి, అది పోలీస్ వ్యవస్థనే కానీ ఇంకేదన్నా కానీ ప్రతి ఒక్కటి రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. చట్టాలను సుట్టం చేసుకుందామని, అదిరించో బెదిరించో పని చేసుకుందామని, లా ఆర్డర్ని చేతిలోకి తీసుకుందామనుకుంటే అందరు పోలీసు వాళ్ళు అట్లే ఉండరు. చూస్తారు చూస్తారు, తగిన శిక్షే గట్టిగానే వేస్తారు అని అంటున్నారు ఈ చూసిన వాళ్ళు. భూమి మీద నూకలు పాకున్నాయంటే గిదే కావచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ దామి వరద బాధితుల అవస్థలు చూసి వస్తా అని పోయిండట. పోయేటప్పుడు మంచిగానే పోయిండు, కానీ వచ్చేటప్పుడే ఏరు దాటుతుంటే ఆయన కాల్వల వాడి కొట్టుకపోయిండట. ఇక తర్వాత ఏమైందో మీరే చూడరి. అగో పట్టుకోరు పట్టుకోరు అమ్మర కొడుక, ఎంత పెద్ద మోసం అవుతుండే జర్ర అయితే చూస్తున్నారులా. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వానలు అడవోలిగా పడుతున్నాయి కదా, ఆ వానలకు ఊర్లకు ఊర్లే మునిగినాయి. ఇక మునిగిన దాంట్లో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ దామి నియోజకవర్గం దార్చులా కూడా ఉన్నదట. మరి ఆ ప్రజలు ఓట్లేస్తేనే గెలిస్తే వాళ్ళ అవస్థలు చూసుకుంటే ఎట్లుండాలి, వాళ్ళకి భరోసా ఇచ్చి బతుకు మీద ఆశ కల్పిస్తాను పోయిండట. పోయేటప్పుడు మంచిగానే పోయింది, కానీ మరి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ బాధలు బరువులు మోసుకొచ్చిండో ఏమో తెలియదు. ఆయనతో ఏర్ దాటుతుంటే అట్లనే కూలబడ్డాడు. ఆ నీళ్ళకు కొట్టుకోబోతుంటే ఎమ్మెల్యే గారు అనుచరులు సెక్యూరిటీ వాళ్ళు పోయి కాపాడిరు. రాళ్ళ మీద కొట్టుకోబోతుంటే ఆడాడ గీట్లు పడ్డాయట, కాలు చేతులు బాగానే రాసుకపోయినాయట. ఇక మొత్తానికైతే సేఫ్గానే బయటపడ్డాడు. పెదగాండమే తప్పింది అనుకో రాదురి, ఈ ఎమ్మెల్యేకున్న ఈగ్రం మన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలకు లేక పాయసుడు. అటు ఆంధ్రాలను అయితే ఇంకా అధ్వానం, కష్టమున్నదానా వాటించుకునే నాదులు లేడు. జనాల ఓట్లతో గెలిచి అవతల పడ్డారంటే మళ్ళీ ఈ కరోనా కష్టకాలంలో జనం తింటుర్రా, పస్తులు ఉంటుర్రా, ఏ సోయి లేదు. వాళ్ళు పచ్చగా తింటురు, ఎచ్చగా అంటురు. ఇక ఈసోటి కష్టసుఖాలు పంచుకునే ఎమ్మెల్యే లేకపాయ అని ఆంధ్ర జనం అంగలాస్తురు అనుకో రాదురి. పిల్ల పుట్టక ముందుకే కుల గుట్టినట్టు ఉంటుంది కదా ఏపీలో ఏవన్ గారి వ్యవహారం. పోతిరెడ్డిపాడు నీళ్లు ఎత్తిపోసుకుంటుంటే కృష్ణా బోడోలు సురుకులు పెట్టిరు. ఎత్తిపోసిన కాడికి చాలు కానీ ముందుగాల ఆపు అని చెప్పి చెప్పిరట. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం చెప్పేదాకా నువ్వు అలా ఏలు పెట్టేది లేదని చెప్పింది. అడిగేది అడగకముందే, చెప్పేది చెప్పకముందే అగడుబాట మాసమ్మ మొగని మింగినట్టు పోతిరెడ్డి పాడని ఉరుక్తివయ్యా. ఇప్పుడు ఏమయ్య కృష్ణా బోర్డు తొందరపడకపోయి సుందరవదన జర నువ్వు నిమలంగా ఉండన్నట్టు చెప్పుకొచ్చే, దాని ఆధార పతారేంది తెలుసుకోవాలి, పుట్టుపూర్వోత్తరం చూడాలి అని ఎత్తిపోతల పథకాన్ని జర ఎడం పెట్టు అన్నది. అసలు కృష్ణా బోర్డు, జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ వీళ్ళెవరు ఆమోదం చెప్పకుండా నీ పోకడ నువ్వు పోతే ఎట్లన్నట్టు అని చెప్పుకొచ్చింది. ఇక బోర్డు సభ్యుడు హరికేష్ మీనా జలవనరుల సంఘం కార్యదర్శికి ఉత్తరం రాసిండు, అసలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని లెక్క పెట్టకుండా చేస్తున్నావు ఈ పని అని. అసలు చెప్పకుండా చేయకుండా టెండర్లకు పిలిచుడైంది, అట్లెట్లా పిలుస్తారు అని జగనాలు ఎత్తిపోతల తతంగాన్ని ఎలగబెట్టిన కాడికి చాలు కానీ జర నువ్వు సపోర్ట్ చేయకుండా అని చెప్పింది కృష్ణా బోర్డు గట్టిగానే. చేసేది రవ్వంతా, చెప్పేదేమో శర్వంతా అన్నట్టే ఉంటుంది ఏపీ ప్రభుత్వం తీరు. బాత్కాని కొట్టమంటే జగనాలు ఎట్లా కొడుతుంటాడు, ఎక్కడ లేని టెస్టులు మేమే చేసినామని ఇంత పొడుగు అంత పొడుగు ముచ్చట చెప్తుంటాడు కదా. ఇక జర మీరే చూడరు సర్కారు దవాఖాన చక్కదానం ఏ పార్టీ ఉన్నదో ఏపీలో. ఏహో కిట్లు తెప్పించినాము, కీసు పెట్టెలు ఊదినాము, టెస్టులు చేయించినాము, అర్ధగంటల బెడ్డు, అంబులెన్స్ల జోరు, ఒకటా రెండా ఇంత పొడుగు అంత పొడుగు ఎట్లా చెప్పిండు జగనాల గారు. ఇక జర మీరే రారు, ఇక చూడురి ఇటు కర్నూలు సర్కారు దవాఖానలో ఎంత అధ్వానం ఉన్నదో చూడురి. ఒక వన్ అవర్ కంతా తెలుస్తుంది అంటే మేము ఇక్కడికి వచ్చాం సార్. టెస్ట్ చేయలే, ఓపి కూడా అది చేర్చుకోవడం లేదు, స్టక్ అయిపోయింది, కరెంట్ లేదు, మేమేం చేయాలి అని చెప్తున్నారు వాళ్ళంతా. ఫస్ట్ అడ్మిట్ అయినా చేసుకుంటే ఏదో ఒకటి వాళ్ళకు ఉంటుంది సార్ ట్రీట్మెంట్, వాళ్ళ ఊరికి అడ్మిట్ అని లోపల అడ్మిట్ లోపల కట్టనే వదిలేసినారండి, బయటనే లోపల కట్టి ఎవరు పట్టించు, అసలు బయటికి ఎవరు రావడం లేదు లోపల నుంచి.
ఇక ఇదే సందు సందుల సందు సదుర్ర ముందని ప్రైవేట్ దవాఖానలకు ధరలకు రెక్కలు వచ్చినాయి. గల్లపేట బరువెక్కింది. ఇక వాళ్ళ ప్రాణభయం వీళ్ళకి ఆసరైంది. మంచి జోరు మీద నడుస్తున్నాయి ప్రైవేట్ దవాఖాన ఆరోగ్య దందలు. 2-3 వేలు ఉన్న టెస్టులు 5-10 వేల దాకా అయినాయి. కరోనా టెస్ట్ కు సిటీ స్కాన్ కూడా చేస్తున్నారట. మామూలుగా లేదనుకో రాదు రీ ముచ్చట. ఇక ఇంకో పక్క అనంతపురం జిల్లా ఇందుపురం సర్కార్ దవాఖాన కలెక్టర్ చంద్రుడు చెప్పకుండా పోయి వాళ్ళ చేత చూసిండు. అలా ఉన్న పేషెంట్లకు సౌలతులు ఎట్లున్నాయని తెలుసుకున్నాడు. బువ్వా బుగ్గి మందులు మాకులు యాళ్ళకు వస్తున్నాయా, ఏమైనా తక్లీవులు ఉన్నాయా అని పేషెంట్లు నడుచుకున్నాడు. జరంత గరం కూడా అయింది ఆడ ఉన్న తక్లీవుల మీద. ఇక గిదుల్లా ముచ్చట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు జగనాల్ గారు చెప్పుడేమో చాలా పొడుగు, చేసుడేమో దూది మడుగు. టెస్టులే చేయకుండా మందుగోలు ఇచ్చి మత్పరిస్తున్నారట సూడు జనాన్ని. మళ్ళీ చెప్పుడు మాటకు చినసనగలేదులా. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం. ఒక 1,75,00,000 ప్రపంచ కరోనా లెక్క. ఇక అందులో మరణాలు 6,82,000 చేరుకున్నట్టున్నాయి. ఇక ఇండియా సంగతి చూద్దామంటే 16,50,000 దాటింది. మరణాలు 36,000 దాకినాయి. ఏపీలో 130,000 దాటినాయి. మరణాలు కూడా 1,300,000 చేరినాయి. ఇక తెలంగాణ అంటారా అగజూడు అగజూడు నాయన ఇవ్వలేని లోకాలు వాళ్ళు వెళ్తున్నారు. తెలంగాణను మాత్రం కరోనా వెళ్తున్నది గింతే అర్థం చేసుకోరు. ఇక ఇంకో 10 రోజులల్లా కరోనాకు సూది మందు పట్టుకొస్తున్నామని రష్యా చెప్తున్నది. గింత బిరాని ఎడ తయారు చేసిరో ఏం కథనో అని చాలా మంది పరిశాన అవుతున్నారు. రకరకాల పరీక్షలు చేసి అంతా సరి చూసుకున్నాకనే ఇయ్యాలి. మరి టీకా మందు పోటీ కోసం తెస్తున్నారా లేకపోతే నిజంగానే పనిచేస్తుందా తెలియదు. కానీ ఇంకో 20-25 కంపెనీలు తయారీలా తలాము నకలైనాయట. జల్లిన తెర్రసు చూస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడ్డం మీసాలు బాగా పెరిగినట్టు కొడుతున్నాయి. ఎవరిని దగ్గర రాణిస్తలేరో ఏమో కానీ సరే అది విడిచిపెడితే 1 ఆగస్టు నాడు దేశ ప్రజలతో మాట్లాడబోతున్నాడట. అలా ముఖ్యంగా విద్యార్థులతోనే మాట్లాడతాడట. జాతీయ విద్యా విధానం గురించి మోడీ తన అభిప్రాయాన్ని చెప్పబోతుండట. మీరు చెప్పుడే కానీ మాది కూడా జరిగినారు సార్ అప్పుడప్పుడు అంటున్నారు జనం. అయ్యో జగనాలకు పక్కల బల్యం లెక్కనే తయారైంది కదా త్రిపులార్ అదే రఘురామ కృష్ణరాజు. ఈ హైకోర్టు సుప్రీంకోర్టులతో తిట్లుబడ్డ జగనాలు ఇప్పటికైనా ఎస్సీసీగా మళ్ళా నిమ్మగడ్డ రమేష్ను నియమించుడు శుభపరిణామం అని చెప్పిండు. మెచ్చుకుంటున్నాడో తిడుతున్నాడో అర్థమైతలేదు. కానీ జగనాలకు మాత్రం పగటీలే సుక్కలు చూపెడతా ఉన్నాడు అనుకోరాదు సొంత పార్టీ ఎంపీ. టక్కర్లు హైదరాబాద్ ప్యూర్ ఆసుపత్రి కాడ ఓ కారోడు తెల్లారంగనే జడిపోయినట్టుండు అదే మందేసినట్టుండు. కారును చక్కగా మెడికల్ షాప్లకు ఉరికిచ్చిండు. పాపం సమానికి ఇమానంతా అవతల పడది. ఇంత తెల్లారంగనే జడిపోతా అవరా వారి నీ డ్రైవింగ్ దలగబెట్ట అంటే నీ తప్పేముంది తీరి. తెల్లారంగా 10 కొట్టేయాలకే షెటర్లు లేపుతున్నారు కదా వైన్స్లది. 10 గంటలకే దాగుమని చెప్తున్నట్టు కదా సర్కారు. ఇట్లనే అయితే మరి కయ్యాలు శంషాబాద్లో దొరికిన బంగారం అంతా ఒక్కతానేస్తే ఎన్ని టన్లు అవుతుండేనేమో కదా. అరే రే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్రమ బంగారం రవాణాతోనే ఫేమస్ అయింది పోరి. ఇలా వట్టిరనుకోరాదుగా బంగారం మళ్ళీ 3 కిలోల చిల్లర. బంగారం పాయింట్ల లోపల దాచుకొని వస్తుంటే అధికారులు పట్టుకున్నారట. దాని విలువ అటు ఇటు 1 కోటి చిల్లర ఉంటుందట. ఇప్పటిదాకా దొరికిన బంగారం ఏం చేసిరో అరుచుకోవాలో సార్ ఎందుకైనా. మరి జగనాలు కాకయ్య సావు మీద గట్టిగానే ఎంక్వైరీ అవుతున్నట్టుంది కదా సిబిఐ వాళ్ళది. ఇవాళకి 14 రోజులు బట్టి ఎవరి మీద అనుమానం ఉన్నా వాళ్ళని విచారిస్తున్నారట. మొత్తం వివరాలను జల్లెడ పడుతున్నారు అనుకోరాదు. ఇక ఇవాళ వివేకానందరెడ్డి బిడ్డను కూడా విచారణకు పిలుచుకున్నారు. మాట్లాడారు పని మనిషి కంప్యూటర్ ఆపరేటర్ ఇట్లా అందరు హాజరయ్యారట. చూడాలి ఏం తేలుతుందో మరి. ఎట్లయినా ఆటో దందా నడుస్తలేదు. కరోనా జయంగా ఖాళీ ఉండి ఏం చేయాలనుకున్నాడేమో. ఎర్రచందనం ఎగుమతి కార్యంలో జోరిండట ఆటో డ్రైవర్ షేక్ సింపతి గాడు. ఎర్రచందనం దొంగలందరికీ గూడు నీడ ఇచ్చి కల్పించిండట. ఇక ఆయంత కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట కాడ పోలీసు వాళ్ళు అందరిని అరెస్ట్ చేసిరు. మంచిగానే ఉన్నది రా సింపతి నీ కథ. వారెవో పని మంత్రుడే ఉన్నాడు కదా ఉత్తమ తహసీల్దార్ అవార్డు ఇచ్చి సత్కరించుకోవాలి కావచ్చు విన్ని. ఆ కోరంభీం జిల్లా చింతలమానేపల్లి కాడ పనిచేస్తున్న ఎంఆర్ఓ రైతుల తన లంచాలు తీసుకుండట. పని చేయకముందుకే ట్రాన్స్ఫర్ అయిపోతుండట. వెళ్ళిపోతున్న సంగతి తెలుసుకున్న రైతులు సార్ను నిర్బంధిస్తే ఏ రైతుకి ఎంత ఇయ్యాలో చిట్టి మీద రాసి సంతకం చేసి 18 తారీఖు వర్కాలు ఇస్తా అని చెప్పినట. చూసుకో గారాలు బంగారం ధరలు పిరమైతున్నాయి కదా. అయితే ఇది ఎప్పటికైనా మోసమే అవుతుంది. నగదు నాశనం అవుతుంది. అందరు దీని మీద పెట్టుబడి పెడితే కష్టమని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది. ఎవరైతే లెక్కలలో చూపెట్టని బంగారం ఉంటుందో దాన్ని సర్కారు చూపెట్టి జరంత ఫైన్ కట్టి మళ్ళీ వాళ్ళే తీసుకునే అవకాశం ఇవ్వబోతున్నారట. అంటే దొంగ బంగారం లెక్కలు బయటికి తీస్తారన్నట్టు. సేమ్ నల్లధనం తెచ్చినట్టే కావచ్చు ఇది కూడా. తమాషా
ఇది తమాషాకి చేసిరా లేకపోతే ఇంకేం తెలవగానీగో ఇట్లా ఇద్దరు మందు తెచ్చుకొని తాగుదామని కూర్చున్నారు. ఒక ఆయన చూడకుండా కాలు దాకిస్తే సీసా వలిగిపోయింది. ఇట్లా చాలా మంది సీసవైనా సరే కానీ టిక్ టాక్లలో షేర్ చాట్లలో మాత్రం మస్తు లైకులు వచ్చేటట్టు చేసుకోవాలని తమాషాలు చేస్తున్నట్టు. అది మందేనో పసుపు నీలో ఎవరికెరక మరి ఆటపాట. సినిమాయేసాడు నాగార్జున కోడలు సమంత యువసం చేస్తున్నదట కదా. సినిమా షూటింగ్లు లేవు ఖాళీ ఉండి ఏం చేయాలని చెప్పి ఆయనతో యువసం ముంగడ పెట్టుకున్నదట. బురద పొలం దున్ని నాట్లేసి కలుపు తీస్తున్నదేమో అనుకున్నారు. ఈమె యువసం అసొంటిది ఇసొంటిది కాదు సుమా. ఇంటి మీద నాలుగు తొట్లు పెట్టి నాలుగు గింజలు చల్లి దేశానికి మొత్తం అన్నం పెడుతున్న లెవెల్ ట్వీటింగ్లు చేస్తుంది కదా గా యువసం అన్న. మళ్ళీ ఇదో కష్టం వచ్చిందా. ఐపీఎల్ జట్టు ఒక్కొక్క దాంట్లో 25 నుంచి 28 మంది ఆటగాళ్ళు ఉంటారు కదా. ఇక సిబ్బంది వాళ్ళు వీళ్ళంతా కలిపి 50 అవుతారు జట్టుకు. అయితే ఇంతమందిని యూఏఈకి తీసుకుపోవడం ఎట్లా? ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తారా? ఎందుకు వచ్చిన బాధ? జట్టుకు 20 మందినే తీసుకపోతే కాదా అని సోచాయిస్తున్నారట. మీకు నచ్చిన మందిని తీసుకపోరు ఎవడు వద్దన్నాడు. ఇక ఇవి బంద్ అండ్ శానిటరీ వేర్ సమర్పించిన మాస్ మాలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్మేట్ ఫుట్వేర్. చూస్తూనే ఉండరు టీవీ 5 ఇగుంటా.